ఈరోజు కథ చదువు మాత్రలు. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక పంతులు ఉండేవాడు. ఆయన చిన్నతనంలో నేర్చుకున్నది కొద్దిపాటి చదువు మాత్రమే. తాను పెద్ద చదువులు చదివిన వాడినని చెప్పటానికి ఆయన దగ్గర చాలా గ్రంథాలు ఉండేవి. అందులో ఏమున్నది పంతులకే సరిగ్గా తెలియదు. కొన్నింటిని మాత్రం పంతులు పిల్లలకు చెప్పేవాడు. పంతులకే అర్థం కాని ఆ పుస్తకాలు పిల్లలకు అస్సలు అర్థమయ్యేవే కావు. అయినా ప్రపంచానికి ఆయన గొప్ప గురువు అనే భ్రమ ఉండేది. అలా భ్రమ కలిగేటట్టుగా మాటలు చెప్పటం పంతులకు తెలుసు. ఆ కారణం చేత చాలామంది విద్యార్థులు ఆయన వద్ద చదువుకుంటూ డబ్బు ముట్టజెప్తూ ఉండేవారు. ఈ పంతుల వద్దకు రాముడు అనే కుర్రవాడు చదువుకోవడానికి వచ్చాడు. వాడు కుశాగ్ర బుద్ధి, రోకంటి పాటగా తాను చిన్నతనంలో చదువుకున్నదంతా పిల్లల చేత ఎకరు పెట్టించటం తప్ప గురువుకు ఏమీ రాదని తెలుసుకునేటందుకు రాముడికి ఎంతో కాలం పట్టలేదు. తాను పిల్లల చేత వల్లెవేయించే పుస్తకాలలో కూడా ఏమున్నదో పంతులు ఎరగడు. కుశాగ్రబుద్ధి కావటం చేత రాముడు ఆ పుస్తకాల నుంచే పంతులు చెప్పని విషయాలు అనేకం నేర్చుకోగలిగాడు. అందువల్ల వాడి విద్యాదాహం మరింతగా అయ్యింది. కానీ అది తీరాలంటే తాను ఏ కాశీకన్నా లేక ఎక్కడికైనా వెళ్ళి గొప్ప పండితుల వద్ద శిష్యరికం చెయ్యాలి. అయితే అందుకు అతని వద్ద డబ్బు లేదు. అందుకు డబ్బు కావాలి. రాముడు పేదవాడు. కనీసం గురువుగారి వద్ద అటక మీద ఉన్న గ్రంథాలను తనను చదువుకోనిచ్చినా కానీ కొంత ఉపయోగం ఉండును. కానీ పంతులు వాటిని ఎవరికీ ఇవ్వడు. అవి చదలు పట్టిపోవలసిందే. అప్పటికీ రాముడు పంతులకు తెలియకుండా కొన్ని రహస్యంగా చదివాడు. అందువల్ల కూడా వాడి విద్యాదాహం మరింత అయ్యింది. తన సమస్య ఎలా పరిష్కారమవుతుందా అని రాముడు మదనపడుతూ ఉంటే పంతులు మరొక సమస్యతో మదనపడసాగాడు. తాను చెప్పిన దానికన్నా రాముడు ఎక్కువ గ్రహిస్తున్నాడని ఆయనకు క్రమంగా తెలియవచ్చింది. అందరు పిల్లల్లాగే వాడు కూడా తాను చెప్పినదంతా వల్లివేస్తున్నాడు. కానీ తనకు గాని పిల్లలకు గాని అర్థం కాని విషయాలు ఎన్నింటినో రాముడు గ్రహిస్తూ ఉన్నాడు. ఇది చూసి పంతులకు కంపరం పుట్టింది. ఇందులో ఏదో రహస్యం ఉండాలి. రాముడు ఎక్కడెక్కడికి పోతాడో ఏమేమి చేస్తాడో ఆరా తీయమని ఆయన తన మిగతా శిష్యులతో రహస్యంగా చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. ఆటవిడుపు కాలంలో రాముడు సమీపంలోనే ఉన్న అడవిలోకి వెళ్ళి తాను చదువుకున్నదంతా వల్లెవేస్తూ చెట్ల కింద తిరిగేవాడు. మధ్యాహ్నం వేళ ఏ చెట్టు కిందనో కూర్చొని జొన్నరొట్టె తినేవాడు. దూరం నుంచి గమనించిన మిగతా శిష్యులు రాముడు అడవిలో చెట్ల కింద తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతున్నాడని, మిట్ట మధ్యాహ్నం వేళ మూటకట్టి తెచ్చుకున్న ఏవో మందు మాత్రలు తింటున్నాడని గురువుగారితో చెప్పారు. పరమ మూఢులైన పంతులు, అందుకే వాడికి అంత తెలివితేటలు వచ్చాయి. వాడి రహస్యం ఏదో నేను తెలుసుకుంటానులే అని అనుకున్నాడు. చీకటి పడే వేళకు రాముడు ఇంటికి రాగానే పంతులు వాణ్ణి గుంజకు కట్టేసి, నీకేవో మంత్రాలు వచ్చు, నీ దగ్గర ఏవో మందు మాత్రలు ఉన్నాయి, వాటి సహాయంతో నువ్వు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చదువుకుంటున్నావు. ఆ మంత్రాల రహస్యము మందు రహస్యము నాకు ఇచ్చావంటే నేను ఇంకా బాగా చదువు చెప్పి లోకోపకారం చేయగలను అని అన్నాడు. రాముడు బిత్తరపోయి తనకు మంత్రాలేవీ రావని, తన వద్ద మందు మాత్రలేవీ లేవని నిజం చెప్పాడు. కానీ పంతులు పట్టరాని ఆగ్రహంతో, నాతో అబద్ధాలాడతావా, నువ్వు అడవిలో పచార్లు చేస్తూ మంత్రాలు చదవటము, కోనేటి ఒడ్డున మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చొని చదువు మాత్రలు మింగటము నాకు తెలియదని అనుకున్నావా? ఆ రహస్యాలేవో నాకు చెప్పకపోయావో, నిన్ను నరికి నక్కలకు వేసేస్తాను అని అరిచాడు. పంతులు తాను అనుకున్న దానికన్నా పెద్ద శుంట అని రాముడికి తెలిసిపోయింది. పంతులను మోసగించి తన విద్యాదాహం తీర్చుకునేటందుకు వాడికి మంచి ఉపాయమే దొరికింది. వాడు పంతులతో, అయ్యా, మీరు నా రహస్యం చాలా తెలివిగా కనిపెట్టారు. ఇక దాచి లాభం లేదు. నాకు మంత్రాలు వచ్చిన మాట నిజమే, కానీ అవి చదువు మాత్రలు తయారు చేయటానికి మాత్రమే పనికొస్తాయి. వాటిని నేను ఎవరికీ చెప్పరాదు. చెబితే తల పగిలి చచ్చిపోతాను. కానీ చదువు మాత్రలు చేసి ఎవరికైనా నేను ఇవ్వవచ్చు. కొత్తవి తయారు చేయవలసి ఉంటుంది అని అన్నాడు. వెంటనే తయారు చెయ్యి అన్నాడు పంతులు. అందుకు కనీసం ఒక వారం పడుతుంది. 4 కాసుల బంగారం 3 రోజుల పాటు
పుటం పెట్టుతూ మంత్రాలు చదవాలి. తరువాత మనం చదవదలుచుకున్న గ్రంథాలన్నింటినీ భస్మం చేసి ఆ భస్మాన్ని బంగారంతో కలిపి మాత్రలు కట్టాలి. ఆ మాత్రలు మింగితే ఆ పుస్తకాలలో ఉన్నదంతా మన మెదడుకు పట్టిపోతుంది అని అన్నాడు రాముడు. దానికేం భాగ్యం, 4 కాసుల బంగారం నేనిస్తాను. అటక మీద ఉద్గంధాలు చాలా ఉన్నాయి, వాటన్నింటినీ ఉపయోగించి చదువు మాత్రలు కట్టు అన్నాడు పంతులు. రాముడు పుస్తకాలన్నీ తీసుకొని బంగారం రొంటిన దోపుకొని అడవిలోకి వెళ్ళాడు. గురువుగారు, మిగతా శిష్యులు వాడి వెంట వెళ్ళారు. వాళ్ల సహాయంతో రాముడు బంగారాన్ని వాళ్ళు చూస్తూ ఉండగానే గోతిలో పెట్టి పుటం చేయటానికి ఆరంభించాడు. వాడు బంగారం పుటమ్మైనదాకా అక్కడి నుంచి కదలకూడదని, నిద్రాహారాలు మాని నిప్పు ఆరిపోకుండా చూస్తూ మంత్రాలు చదవాలని అన్నాడు. అందుచేత చీకటి పడేవేళ అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రాముడు నిప్పు ఆర్పి బంగారు కాసులు పైకి తీసి రొంటిన పెట్టుకొని పుస్తకాల కట్ట నెత్తిమీద పెట్టుకొని కాశీ మార్గం పట్టి వెళ్ళిపోయాడు. ఇలా చదువు మాత్రలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు బ్రహ్మాజీ. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.